పల్లె ప్రగతి నాలుగో విడతలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి పలు సమస్యలపై చర్చించారు. కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు పల్లె ప్రగతిలో భాగంగా 10 రోజులు నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికలు తయారు చేసుకోవడం జరిగిందని గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు తప్పకుండా నాటాలని సూచించారు. పల్లె ప్రగతి నాలుగో విడతలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ చిన్నశంకరంపేట పంచాయతీ పరిధిలో ప్రతి వార్డులో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు పల్లె ప్రగతిలో భాగంగా 10 రోజులుగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికలు తయారు చేసుకోవడం జరిగిందని, గ్రామంలో ప్రతి ఇంటికి 6 మొక్కలు తప్పకుండా నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించుకునే విధంగా చూసుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మెగా ప్రకృతి వనం కోసం కలెక్టర్ హరీష్ 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్ రాజిరెడ్డి. చిన్నశంకరంపేట పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి జిల్లాలోనే మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అదే బాటలో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవితో పాటు ప్రత్యేక అధికారి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ ఈవో ప్రదీప్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి నిన్న ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇక్కడ మురికి కాలువలు ఉన్నాయి, ఇక్కడ మురికి కుండలు ఉన్నాయి, ఇక్కడ పాడబడ్డ బావులు ఉన్నాయి, ఇక్కడ పాడబడ్డ ఇల్లు ఉన్నాయి, అవన్నీ దాదాపుగా ఒక 32 స్థలాలు గుర్తించాం. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కూడా లైన్మెన్ గారిని ఎంబడబెట్టుకొని ఎక్కడ లూజు వైర్లు ఉన్నాయి, ఎక్కడ ఇనుప పోల్ ఉన్నాయి, ఎక్కడ ఒరిగిన పోల్ ఉన్నాయి, ఎక్కడైతే పోల్ అవసరం ఉన్నాయని కూడా దాని కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఒక 3 జాలాల ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ విధానాన్ని కూడా తదితర అంశాలపై కూడా మా స్పెషల్ అధికారి శ్రీనివాస్ గారు, మా యువ గారు, మా గ్రామ ప్రజలు, మా గ్రామ యువకులు, మా మహిళా మండలి మహిళలు అందరూ కూడా వచ్చి ఈ 10 రోజులలో ఎక్కడెక్కడ అభివృద్ధి, ఎక్కడెక్కడ పచ్చతనం, ఎక్కడెక్కడ మొక్కలు నాటాలనేది గుర్తించాం. తప్పకుండా గ్రామాభివృద్ధికే ముందుకు పోతాం.